దేవుడు తక్కువ నువ్వు ఎక్కువ అని చెప్పినోళ్ళు నా జపమే చేసినోళ్ళు నేను చేస్తాను నిర్వైరోడు ఏం చేస్తా ఉండే ఎలా బాత గీసి రాయంద్రాన్ని ఊడగొట్టమని చెప్తాడు చేస్తా మమ్మల్ని మనం చేస్తా మనం ఎంత మానవ సంబంధాలకే మచ్చ తెచ్చే వాళ్ళు వీళ్ళు అంటే ఫ్రెండ్షిప్ అంటే ఏందో తిరగరాసిన వాళ్ళు వీళ్ళు వాళ్ళ గురించి మనం ఎక్కడొక మాట్లాడద్దిగా కానీ రెండు విషయాలు మాత్రం చెప్పబోతు ఎందుకంటే టైం లేదు సాయంత్రం ఇంకా చల్లూరు ఉన్నది చల్లూరులో పెద్ద సభ ఉన్నది మీరు కూడా సాయంత్రం అప్పుడు కొంతమంది రావాలి కాబట్టి అక్కడ మనం మాట్లాడుకుందాం పూర్తిగా ఇంకా మామిడాలపల్లి ఉన్నది కాలనీ ఉన్నది ఇప్పలపల్లి ఉన్నది ఇప్పలపల్లి చెప్తాను సమిరెడ్డి నా మాట కొత్త కాదు నేను కొత్త కాదు రఘునందన గారు కొత్త కాబట్టి వారు మాట్లాడలేదు కాబట్టి మాట్లాడించిన కానీ రెండు విషయాలు అన్న చెప్పే ఏం చేస్తాను కర్మ చేసింది ఏంటి దానికి శిక్ష ఎత్తవా ఇప్పుడు అరే అన్నా ఇప్పుడు శిక్ష ఎత్తావా నాకేమన్నా శంకరణ శిక్షకి రెండు అంటే ఇక్కడి నుంచేలో జడ్ బిల్డింగ్ చేసిన ఇక్కడి నుంచే సింగిల్ బిల్డింగ్ చైర్మన్ చేసిన ఇక్కడి నుంచి చేపల చైర్మన్ చేసిన అందుకే వాళ్ళ కోపం ఎక్కువ రెండు రెండు మాటలు చెప్పుతున్నాయి ఏం చెప్తావో వాళ్ళ గురించి ఇజ్జ తక్కువ రెండే రెండే రెండు మాటలు ఒకటి మా గొల్ల కుర్మలు మరి ఇక్కడ మూడేళ్ల క్రితం డీడీలు కట్టిండు వచ్చినాయా గొర్రెలు వచ్చినాయనే ఎప్పుడు వచ్చినాయి నేను రాజీనామా చేసిన తర్వాతనే వచ్చినాయి గుర్తుపెట్టుకో ఎక్కడొచ్చినాయి ఒక్క హుజరాబాద్లో మాత్రమే వచ్చినాయి బయట ఒకవేళ బయట గొర్రెలు రావాలంటే 175,000 కావాలి కానీ ఒక్క హుజరాబాద్కి మాత్రం నా దెబ్బకు తడుసుకొని 125,000కు మాత్రమే 21 గొర్రెలు ఇచ్చింది గుర్తుపెట్టుకో ఇవాళ నేను ఆర్థిక మంత్రిగా ఉన్ననాడు ఈ నియోజకవర్గంలో డీడీలు కట్టి బిడ్డ వడ్డీ పైసలే మళ్ళీ అసలంతైనాయి గొర్రెలిప్పి బిడ్డ అంటే రాష్ట్రంలో అనేక జిల్లాలలో పైసలు మిగిలితే ఆ గ్రామానికి ఈ గ్రామానికి అంతో ఇంతో గొర్రెలిచ్చి రుణం తీర్చుకున్న బిడ్డ ఈ బిడ్డనే కానీ ఇవాళ గొల్ల కుర్మల మీద ప్రేమ లే సుమా ప్రేమ నా హుజరాబాద్ గొల్ల కుర్మల ఓట్ల మీద ఉన్నది కాబట్టే హుజరాబాద్కు మాత్రమే గొర్రెలు ఇచ్చిండు రఘునందన్ గారి దుబ్బాకలు ఇవ్వలే మన దగ్గరకు వచ్చే కరీంనగర్ మంత్రికి ఇవ్వలే మన దగ్గరకు ఇంకో ఎమ్మెల్యే వస్తాడు పెద్దపల్లి ఎమ్మెల్యే ఆయన కూడా టికెట్ నేనే ఇప్పించిన ఆయన కూడా గెలవడం నేనే ఇచ్చిన కానీ ఆయన కూడా బాధ గీస్తాడు ఆయన కూడా ఇక్కడ వస్తాడు మరి కనీసం ఆ పెద్దపల్లిలో ఉన్న ప్రజలు నవ్వుతారని కూడా అనుకుంటలేరు సిగ్గుపడతారని కూడా అనుకుంటలేరు ఇవాళ వాళ్ళని చూసి పెద్దపల్లి ప్రజలు అసహించుకుంటున్నారు ఓ పుట్టరాయి తీయలేనోడా ఏట్లరాయి తీయబోతా అవును ఇక్కడ చేయలే కానీ ఆ పెద్దపల్లి ఇక్కడ వస్తున్నావు నాయకుల ఇళ్ళ కూసుడు గుసగుసలు పెట్టుకుని ఓట్లు అడిగేటువంటి నీచపు పనికి ఒడిగడుతున్నావు తప్పకుండా రేపు 30 తర్వాత పెద్ద పెళ్లికి వస్తా కాచుకో అని చెప్పి హెచ్చరిస్తున్నా మీరు అనుకుంటున్నారు కేసీఆర్ బొమ్మతోనూ గెలుతామని కారు గుర్తు మీద గెలుతామని టిఆర్ఎస్ భవిష్యత్తు ఉంటుందని 30వ తారీఖు తర్వాత నీవు కాదు నీ కేసీఆర్ కాదు నీ జయజమ్మ కూడా ఇక్కడ తెలంగాణ గడ్డ మీద బతికి బట్ట కట్టలేదు రాజకీయంగా 2023 వరకు నీకు అధికారం ఇచ్చిందో నీకు శాశ్వతంగా ఇయ్యలే కేసీఆర్ నువ్వు నిజాం సర్కారు కాదు నువ్వు పెన్షన్ బంద్ అయితే అని చెప్తున్నావట నువ్వు దళిత బంధు బంద్ అయితే అని చెప్తున్నావట రైతు బంధు బంద్ అయితే అని చెప్తున్నావట నీ అప్ప జాగిరా అది మా జాగీర్
అది మా జాగీర్ మేము మా జోలికి మా జోలికి వచ్చే ప్రయత్నం చేయకు మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయకు 18 సంవత్సరాల కాలం పాటు ఉద్యమ బిడ్డగా ఎమ్మెల్యేగా ప్రోలుగరుగా మందిగా ఆనాటి ప్రతిపక్షంలో ఈనాటి ప్రభుత్వంలో ఏమైతుందో నాకు తెలుసు ఇవాల నువ్వు రాజ్యాంగాన్ని అపాసం చేస్తున్నావు ప్రజల హక్కును కాలనొచ్చే ప్రయత్నం చేస్తున్నావు నిన్ను అడిగి ఓట్లు వేయనా నీ పెన్షన్ కోసం ఓట్లు వేయనా నిన్ను అడిగి పార్టీలో చేరనా అన్నా పౌరుడు మనిషి ఈ దేశంలో ఏ పార్టీలైనా ఉండే అధికారం ఉంటది ఏ వ్యక్తికైనా ఓటేసి అధికారం ఇస్తున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ దాని కాలరాచే ప్రయత్నం చేస్తున్నావు ఇది ఎక్కువ రోజులు నడవదు దౌర్జన్యాలు దుర్మార్గాలు లిక్కర్ సీసాలు నోట్ల కట్టలు నీ పోలీసు వ్యవస్థ నీ బెదిరింపులు నా హుజూరాబాద్ ప్రజానికాన్ని బెదిరించలేవు కొడుకు అని చెప్పి చెరిస్తా ఉన్నా మీరు మేము ఇవాళ మోపుకుతా ఉన్నాం ఎవరి జోలికి పోవద్దని మాకు 80% 90% ప్రజానికం ఇవాళ హుజూరాబాద్ లో మా రాయన్నకు ట్రోన్ చేసింది కేసీఆర్ మా రాయన్న కళ్ళలో మట్టి కొట్టింది కేసీఆర్ ప్రతీకారం తీర్చుకునే రోజు 30వ తారీఖు నాడు వస్తా అని చెప్పి ఎదురు చూస్తున్నారు 30వ తారీఖు నాడు